హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఐరన్ ప్యాంట్స్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది చూద్దాము. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఐరన్ ప్యాన్ని వాష్ చేసుకొని తర్వాత సోప్ లిక్విడ్తో ఒకసారి బాగా రుద్దుకోవాలి. ఇలాగా స్క్రబ్తో అంచుల వెంట ఇంకా కింద వైపు కూడా బాగా రుద్దుకోవాలి. బాగా రుద్దుకున్న తర్వాత కడిగేసుకొని ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకొని తడైనది లేకుండా మొత్తం తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకున్నాం కదా, ఇప్పుడు ఆ పెనం మీద ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ సాల్ట్ అనేది ఈ రెండు పెనానికి బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల పెనానికి ఉన్న తుప్పు మరకలు పోయి నీట్గా ఉంటుంది. ఇలాగా రెండు వైపులా పట్టించుకొని ఒక 24 అవర్స్ అలాగే ఉంచేయాలి. ఆయిల్ వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 24 అవర్స్. ఇప్పుడు ఆ పెనాన్ని మళ్ళీ లిక్విడ్తో ఒకసారి బాగా కడుక్కోవాలి. స్క్రబ్తో బాగా రుద్దుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మరలా బాగా కడగాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఈ పెనాన్ని పెట్టేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా తుప్పు ఉంటే ఆ ఉల్లిపాయలు కంటుకొని మొత్తం పోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగేంత వరకు ఉల్లిపాయలు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఆ పెనం వేడి తగ్గేంత వరకు ఉంచుకొని ఆ పెనం వేడి తగ్గిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని అంతా నీట్గా ఇలా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవటం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడు జిడ్డులాగా అయిపోతుంది కదా, అదంతా పోతుంది. నీట్గా తుడుచుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఉల్లిపాయని ఇలా సగంగా కట్ చేసి ఒక ఫోర్కి కూర్చండి. తర్వాత దాన్ని పెనానికి ఇలాగ అద్దుతూ ఉంటే ఈ పెనం అనేది కొంచెం నాన్ స్టిక్కీగా అవుతుంది. ఇప్పుడు పెనానికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశని మనం తినకుండా పక్కన పడేయాలండి, ఎందుకంటే ఇలా సీజనింగ్ చేసుకున్న తర్వాత వేసుకున్న ఫస్ట్ దోశ కదా, అందుకని కొంచెం తుప్పు మరకలు లాంటివి అంటుకుంటాయి దోశకి, అందుకని తినేయకుండా ఇలా తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు పెనం మీద కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని ఉల్లిపాయతో ఒకసారి రుద్దుకొని దోశ వేసుకోవాలి. ఈ ఐరన్ పెనము కొత్తగా వాడేటప్పుడు కొంచెం అట్టు దానికి అంటుకున్నట్టు అనిపిస్తుంది, కానీ వాడే కొద్దీ నాన్ స్టిక్కీగా అవుతుంది. మనం నాన్ స్టిక్ మీద ఎలా అయితే పలచగా వేసుకుంటామో దోశలు, దీని మీద కూడా అలాగే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఫస్ట్ 2 దోశలు సరిగ్గా రాలేదు, కొంచెం విరిగిపోయాయి, కానీ 3వ దోశ మట్టికి చక్కగా నీట్గా వచ్చింది. ఈ ఐరన్ తవాని ఎలా అయితే సీజనింగ్ చేసుకున్నామో అలాగే మూకుళ్ళు కూడా ఇదే పద్ధతిలో సీజనింగ్ చేసుకోవాలి. ఈ ఐరన్ పెనం కానీ మూకుళ్ళు కానీ వంట వండుకోవటం అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా కడుక్కొని తడి లేకుండా పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. తడి అనేది ఉంటే తుప్పు పట్టేస్తుంది, అందుకని తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని అంతటికి పట్టించండి. మూకుడికి కానీ పెనానికి కానీ పట్టిస్తే మళ్ళీ మనం తర్వాత వాడుకునే టైంకి ఇది కొంచెం తుప్పు పట్టకుండా నీట్గా ఉంటుంది. ఈ ఐరన్ పెనాన్ని మూకుల్ని ఎలాగా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది చూసారు కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.